అందరికి నమస్కారం. నా పేరు రాజు, మా వీరాపూర్ గ్రామం, బెజ్జంగి మండల్, కరీంనగర్ జిల్లా. 3 ఎకరాల పొలం ఉంది మాకు. అందులో 1 ఎకరం పత్తి పెట్టేసాను, 1 ఎకరం వరి, 20 గుంటలు శ్రీవారి పెట్టేసినాం, 20 గుంటలు కూరగాయలు పెట్టేసినాం, పండిస్తున్నామండి. నాకున్న 3 ఎకరాల పొలంలో వరి కూడా ఉన్నది కాబట్టి వరిలోకి అజల్ అవసరం కాబట్టి ఈరోజు నేను అజల్ల ఫిట్ తయారు చేసుకుంటున్నాను. దానివల్ల ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు మీకు చూపిస్తాను. అజల్ల ఫిట్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: 100 గ్రాముల మినరల్ మిక్చర్, పిడికెడు అజల్ల, 1 కేజీ పుట్టమట్టి, 20 కేజీల బాగా మాగిన పశువుల పేడ, గుంతకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ముందుగా మనం 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు గుంతను తాగుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గుంతపై అంతటా కవర్ అయ్యేలా ప్లాస్టిక్ కవర్ను పరచుకోవాలి. గుంతకు మొత్తం సరిపడేలా కవర్ను పరుచుకున్నాం కదా, ఇందులోకి నీరుని నింపుకోవాలి. ఈ విధంగా ఇందులో నీటిని నింపుకున్నాం కదా, ఇందులోకి బాగా మాగిన పశువుల పేడ 20 కిలోలు వేసుకోవాలి. ఈ విధంగా ఇందులో ఇప్పుడు 20 కేజీల పేడ వేసుకున్నాం కదా, తర్వాత 1 కేజీ పుట్టమట్టి వేసుకోవాలి. తర్వాత ఇందులో 100 గ్రాముల మినరల్ మిక్చర్ పొడి కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరుసటి రోజు గుప్పెడు అజోలాను అందులో వేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని 1 రోజు అయింది కదా, ఇందులో పిడికెడు అజోలా వేసుకోవాలి. ఈ అజోలా గుంతలో 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల పేడను 1 కిలో వేసుకోవాలి. 50 గ్రాముల మినరల్ మిక్చర్ వారానికి ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అజోలా బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ అజోలా గుంతను 3 నెలలకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ యథావిధిగా అజోలాను అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న అజోలా మనకు 1 రోజుకు 1 కిలో తయారవుతుంది. దీన్ని తీసుకెళ్ళి మన నాటు వేసిన 7 రోజుల తర్వాత మన పొలంలో 4 దిశల చల్లుకోవాలి. ఇది పొలం అంతా వ్యాప్తి చెందుతుంది. వరిలో అజోలా వేసుకోవడం వలన కలుపు రాకుండా చేస్తుంది, అంతేకాకుండా భూమి తేమ ఆరిపోకుండా చేస్తుంది, అంతేకాకుండా మొక్కకు 70% నత్రజనిని అందిస్తుంది. ఇలా వరి పొలంలో కాకుండా పశువులకు దానాగా పెట్టుకోవచ్చు. అలా దానాగా అజోల్లా పెట్టుకోవడం వలన పాలలో 100% పెరుగుతుంది. ఈ అజోల్లాను మనం పశువులకు ఎందుకు పెట్టుకోవాలంటే ఈ అజోల్లాలో 22% నుంచి 24%
మాంసకృతులు ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి. అజోలాను పశువులకు పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అజోలాను బాగా కడిగి దానాలో కానీ విడిగా కానీ పెట్టుకోవచ్చు. ఐకేపీ షెర్ప్ వారు రైతుల కొరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్నో వీడియో ఫిలిమ్స్ నేను కూడా చూశాను. చూసి వాటిని నేర్చుకొని సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేసుకుంటున్నాను. అజోలా పిట్టను తయారు చేసి చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఐకేపీ షెర్ప్ వారికి నా ధన్యవాదములు.